అమెరికా లో H1B వీసా పై పనిచేస్తూ ఉద్యోగాలు కోల్పోయిన వారికి యుఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ కాస్త ఉపశమనం కలిగించాయి. ఉద్యోగం కోల్పోయిన 60 రోజుల్లో అమెరికాను వీడాలని అందరూ భావిస్తుంటారని అలాంటి అవసరం లేదని పేర్కొంది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. లేఆఫ్ కు గురైన వారు 60 రోజుల తర్వాత కూడా అమెరికాలో ఉండేందుకు పలు అవకాశాలు ఉన్నాయని చెప్పింది. ఉద్యోగం కోల్పోయిన 60 రోజుల్లోగా వీసా స్టేటస్ మార్చుకునేందుకు అడ్జస్ట్మెంట్ చేసుకునేందుకు దరఖాస్తు చేయవచ్చని తెలిపింది. భార్య లేదా భర్తకు డిపెండెంట్ గా H4L2 వీసాగా మార్చుకొని ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పింది. విద్యార్థి వీసా, విజిటర్ వీసా స్టేటస్ కు వీసాను మార్చుకోవచ్చని, అయితే విజిటర్ వీసాపై ఉద్యోగం చేయడానికి వీలుండదని తెలిపింది. ఇవి కాకుండా యాజమానిని మార్చుకునేందుకు వీలు కల్పించేలా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.